అమ్మనా భాగ్యం చికెన్ వండుతున్నావా? లాభం లేదు. నిన్ను ఒక పట్టు పట్టాలంటే నాలుగు చొక్కలు పడాలి మరి. నా స్వామి రంగ వేసుకొస్తానండు. అమ్మో, మా భద్ర బాబాయ్ చూశారంటే ఇందులో లక్కీ డ్రాప్స్ కూడా మిగల్చడు. సారీ బుజ్జిమొండా. మరే నువ్వెవరే కనపడకుండా ఇక్కడే దాక్కోయే, నేను మళ్ళీ వచ్చి తాగి పెడతానే. ఏమ్మా ఇక్కడ దాక్కు దాక్కు దాక్కు. అది అది ఎవ్వరు చూడలేదు. పిచ్చి మేనగోడలు మోగిడ, ఉగ్గు పాలతో కూడా పెగ్గ మిక్స్ చేసుకు తాగినాన్ని. నా దగ్గర నీ తాగుడు మూతలు. నా దగ్గర నీ ఆకలి. అమ్ము లెవెల్లో తేడా వచ్చింది. ఐడియా పాత సీసాలో కొత్త వైన్. ఎవడైనా ఈ మందు తాగితే ఉచ్చస్థితికి వెళ్తాడు, వీడు మాత్రం ఉచ్చస్థితికి వెళ్తాడు. తోటకూరా ఇందులో సాంబారు, మరి చికెన్ ఏది? ఆహా థ్యాంక్స్ అక్క. బాగు చూడకముందే త్వరగా వెళ్ళిపోరా. అమ్మ నా చికెన్ ముక్క, నాకు తెలియకుండా ఈ ఇంట్లో ఏదో జరుగుతుంది. కనిపెడతా ఈ చికెన్ గుని ఆ రాకెట్ ఏంటో కనిపెడతా. బంగ్లాలోకి వెళ్తున్నాడు. నువ్వు పోకైతే నేను పోరం పోకు. నా తలపతి 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 రాయ్. ఏంటి ఇంత లేట్? లేట్ ఏంట్రా, మా బాబుకు నామే డౌట్ వచ్చి ఫాలో అయ్యాడు. ఇక్కడ లేట్లే, దారిలో ఉన్న బూత్ బంగ్లాలో లాక్ చేశాను. మీరేం చేస్తారో నాకు తెలియదు. ఇల్లరికం బాబు ఇంట్లో నుంచి కూడా బయట రాకుండా అది మాకు తెలియదు. ఇంట్లో నుంచి కాదు, బాత్రూమ్ నుంచి కూడా బయట రాకుండా వెళ్ళి మ్యాన్ హోల్ లో పడినట్టు అయింది. బయటపడే దారే కనిపిస్తుందిలా. అసలు ఎక్కడికి వచ్చానో, ఏం జరుగుతుందో, టైం ఎంతో కూడా అర్థం కావట్లేదు. తొక్కలో చికెన్ కోసం ఇన్ని కష్టాలా? ఎక్కడి నుంచి ఏదో శబ్దాలు వినపడుతున్నాయి. నేను చచ్చి రెండేళ్ళయింది. నేను చచ్చి సంవత్సరం అయింది. ప్రతి సంవత్సరం ఈ అమావాస్య రోజున చంద్రముఖి రావడం, వచ్చి తన ప్రియుడితో డ్యాన్స్ చేయడం, ఆ రాజావారు వచ్చి చంద్రముఖిని బాగా అటెంప్ట్ చేసి తొక్కకుండా పారిపోవడం, ఆ తరువాత చంద్రముఖి ఎవడ దొరికితే వాడిని నమ్మి తిని చంపేయడం మామూలైపోయింది. అయితే ఈసారి మనతో ఆడుకోవడానికి నాలుగో వాడెవడో వస్తాడన్నమాట. అవును, సీఎం వచ్చే టైం అయింది, బయలుదేరదాం. సీఎం అంటే వైఎస్ చంద్రముఖి. ఈ అమావాస్య రాత్రి చంద్రముఖి మంచి దొరుకుతాడో దొరకడం. ఇప్పుడు నేను దొరకలా. అమ్మో బొడ్లోంచి భయం బయటికి తనుకొచ్చేస్తుంది. ఎరకపోయి చిరుకుపోయాను. దేవుడా, ఈ ఒక్క రాత్రికి చంద్రముఖిని వేరే లొకేషన్ డైవర్ట్ చేయి స్వామి. చంద్రముఖి అవునా?
రాజమార్తాండ రాజగంభీర రాజులకే రారాజు శ్రీ 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 చంద్రగిరి మహారాజా వారు వెంచేస్తున్నారు. చంద్రముఖి, వీళ్ళేం చేయాలి? చంపాలి, చంపాలి. నన్ను కాదు, నిన్ను. నూనె పోయి పోయి. ఎంతైనా మా హీరో నిజంగా బంగారం అండి, సూపర్ అండి. మావిడు ఈ సినిమాలో హీరోయిన్ కూడా చాలా బాగుందండి. అంటే మీ అంత బాగాలేదండి అది. మీరు బయట ఉండండి, నేను సైకిల్ తీసుకొస్తాను. రండిరా. బావా చూడరా, సూపర్ రా. అవునరా, ఆ హీరోయిన్ కంటే ఈ హీరోయినే బాగుంది కదరా. బిట్ట బిట్ట బిట్టలా చేసింది. తూగోజీ పాగోజీ అన్ని గోజీల్లోనూ పెద్ద ప్రసిద్ధిగాంచిన పుణ్యక్షేత్రం అండి ఇది. ఈ గుడి క్రీస్తుపురం 1991లో గజని మొహమ్మద్ కట్టించాడు. గజని మొహమ్మదా? అజ్బాబోయ్ కొంతీ సాడీలు చుట్టాలేం కాదు కదా. సారీ, గజని మొహమ్మద్ అంటే మీరు తెలుగులో శ్రీకృష్ణ దేవరాయలు అంటారు కదా, హైదరాబాద్ నవాబు. ఆయన ఆయనే ఈ శివాలయాన్ని కట్టించిన క్యారెక్టర్, కాంట్రాక్టర్. ఐ సీ. మీకు హిస్టరీ బాగా టచ్ ఉంది అనుకుంటా. యా ఏంట్రా త్రాష్టుడా, ఇదిగో అమ్మాయి, వీడికి పోరం బొగ్గులతో తప్ప ఇంకెవరితోనూ టచ్ లేదమ్మా. ఏమిరా ఇందాక నుంచి చూస్తున్నాను, రామాలయాన్ని పట్టుకుని శివాలయం అంటున్నావు. ఎప్పుడన్నా గుడికొచ్చి చేస్తేగా ఏ గుళ్ళో ఏ దేవుడు ఉన్నాడో తెలియడానికి అప్రాక్షుడా. ఏమండి, శివుడైతే ఏంటి, రాముడైతే ఏంటి, సబ్కా మాలికే, గాడ్ ఇస్ వన్, అంతా రామమయం, శ్రీరామదాసు, నాగార్జున గారు చెప్పారు కదా, మళ్ళీ ఏంటి? ఇదిగో అమ్మాయి, వీడి మాటలు వింటుంటే భారతం రాసింది పరుచూరి ప్రదర్శని, రామాయణం రాసింది ఎంఎఫ్ హుస్సేన్ అని కూడా నిన్ను నమ్మించగలడు. నమ్మించేది ఏంటండి, రాసింది వాళ్లే కదా. రామా
ఇది విన్నా కూడా నన్ను తీసుకెళ్ళేదంటే నువ్వు అమ్మాయి జాగ్రత్త వీడు ఆర్డిఎక్స్ బాంబు లాంటివాడు ఏమండి ఏమండి ఏంటి అమ్మాయిలు నన్ను తెగరెచ్చిపోతున్నారు విష్ణు రూపాయి శివయే శివరూపాయి విష్ణువే అన్నారు పెద్దలు అంటే ఏంటో తెలుసా మీకు మీకు తెలుగు తప్ప ఇలాంటి ఇంగ్లీష్ పద్యాలు ఏం తెలుసండి మీకు తెలిస్తే మీరు చెప్పొచ్చుగా విష్ణు రూపాయి శివయే శివరూపాయి విష్ణువే అంటే విష్ణువు శివుడికి ఒక రూపాయి ఇచ్చాడు అదే రూపాయి శివుడు తిరిగి విష్ణువుకి ఇచ్చేశాడు లావాదేవీలు బిట్వీన్ విష్ణువు అండ్ శివుడు రాత్రి తాగిన మందు ఇప్పుడు ఎక్కినట్టుంది పంతులు గారికి నేను మందు కొట్టడం ఏమిట్రా పాప అదేనండి మందు అంటే దగ్గు మందు అది ఎక్కువగా తాగినా ఇలాగే వస్తుంది మొత్తం ఏమండి నాలుగు నిమిషాలు ప్రశాంతంగా మాట్లాడుకుందాం అంటే గుళ్ళ కూడా కుదరట్లేదు రండి రండి డబ్బులు అడిగితే ఇవ్వనన్నావంట నేనంటే చుట్టుపక్కల 14 గ్రామాలకు ఉత్సా మధు ఠాగూర్ మధు బ్రతుకుండగానే బాడీలో పాటలని పీకేస్తా తీరా ఏం చూస్తున్నవే కల్దరి పిలుస్తుంటే అడు తిరుగుతావేంట్రా జాతకంలో మద్ర చేస్తాను దాచుందిరా అది శిశు వచ్చు అన్నమాట అయిపోయినా నీ అంత తెలుస్తా ఆగ్రనే సాల్లే ఆగ్రరాయ్ ఎలక బోర్లో దూరినాడు సరిగ్గా దొరికిన నువ్వు అయిపోయినావరా రే అయిపోయినావరా కొండిగా రే గారు చెప్పాగా కిడ్నీ వ్యక్తి తీసుకొస్తానని హాట్ హాట్ గా టాబ్లెట్ ఇచ్చేయండి వెరీ గుడ్ నర్స్ ఆపరేషన్ ఓకే డాక్టర్ డాక్టర్ గారు కిడ్నీ అంటున్నారా ఏంటండి నీకి వేలకు ఆ కుర్రాడు మాకు అమ్మేశాడు అడుగుతున్నాను కదరా నువ్వు ఇక్కడ నేను ముందు సైలెంట్ గా ఉండమని ఎప్పుడు చెప్పు ఎప్పుడు చెప్పి వెరీ పప్పు ఒన్నోసారి ఇలాగే రెచ్చగొట్టి నన్ను వ్యాన్ ఎక్కించాడు దిగి చూస్తే నా కిడ్నీ ఒక్కటి లేదు ఆ రెండో కిడ్నీ కూడా స్కెచ్ చేశాడు నన్ను చాలా అటెంప్ట్ చేశాడు రా కానీ నేను అటెంప్ట్ కాలే నువ్వు అటెంప్ట్ అయ్యావు ఆడికి దొరికిపోయావు అయిపోయేదల్లా నా బతుకు బట్టు పిల్లి శ్మశానం అయిపోయేదల్లా బాధపడకు బ్రదరు ఒక కిడ్నీ పోతే రెండో కిడ్నీ తోటి లైఫ్ లీడ్ చేయొచ్చు ఏంట్రా లీడ్ చేయొచ్చు అరే పాడైపోయిందని డాక్టర్లు మన కిడ్నీ తీశారు రెండోది పొట్టుడు కొట్టేశాడు రా మీతో కిడ్నీ లైఫ్ రా నువ్వుగా చాలే హలో ఈ అమ్మాయిని ఎక్కడన్నా చూసావా చూడలేదు చూడలేదా ఇలాంటి జాతరలు ఇంకెక్కడ జరగవండి ఓన్లీ మా ఊర్లోనే జరుగుతాయి
ఊళ్ళో పాలకోవలు కూడా చాలా ఫేమస్ అండి. ఎవడు కనిపెట్టాడు తెలియదు కానీ భలే ఉంటాయండి. ఏయ్ ఈ అమ్మాయి ఎక్కడైనా కనపడిందా? కనపడలేదండి. అన్న జైంట్ వీల్ ఎక్కుదాం అన్న. రాత్రిలో ఎంజాయ్ చేయడానికి కాదురా మనం వచ్చింది. అది కాదన్నా, పైనుంచి చూస్తే కింద అమ్మాయి ఎక్కడ ఉన్నా తెలిసిపోద్దన్నా. ఏమని చెప్తా కలుగురుద్దా? పదన్నా, ఏంటన్నా భయపడతావు? మా తినరా భయంరా చైత్ర, కిందకు వచ్చేసాం దిగు జాగ్రత్త. ఇంకా కలుగురుద్దా కూర్చో, ఇక్కడే ఉండు, నేను మంచిని తీసుకొస్తా. బాబు, ఇక్కడ అమ్మాయి ఉండాలి, చూడలేదండి. చైత్ర మీరు ఏంటి లైట్ వేసుకోకుండా కూర్చున్నావు? అసలు జాతర నుంచి చెప్పకుండా ఎందుకు వచ్చావు? నేను ఎంత కంగారు పడ్డానో తెలుసా? వాళ్ళెవరు? వాళ్ళ బండి రిపేర్ అంట, అర్ధరాత్రి ఎక్కడికి వెళ్తారులే, పడుకోమని చెప్పాను. తెలియని వాళ్ళకి షెల్టర్ ఎందుకు ఇచ్చావు? వాళ్ళని నేను ఎత్తుపోరలే, పడుకో. కార్తిక్ సరే, నీకు అంత భయంగా ఉంటే నేను బయట పడుకుంటాను, నువ్వు వెళ్ళి లోపల పడుకో, సరేనా? Ah!